కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున వినాయక నిమజ్జనం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి వినాయక నిమజ్జనం మహోత్సవం ఇప్పటికి సుమారు రాత్రి అర్ధరాత్రి 12 గంటలకు అవస్తా ఉన్నా కూడా ఏకదాటిగా వినాయక విగ్రహాలన్నీ తీర్చి ఈ వినాయక ఘాట్ దగ్గర నిమజ్జనం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా క్రౌడ్ తగ్గి ఈ యొక్క ఘట్టాన్ని చూసేందుకు నగరంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. వినాయక నిమజ్జనం 9 రోజుల పాటు తమ గణనాథుడుకు ప్రత్యేక పూజలు చేసినటువంటి ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయబద్ధంగా జరిగినటువంటి ఈ పండగ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున మత సామరస్యానికి ప్రతీకగా అన్ని మతాల సర్వమతాల సమ్మేళనంగా అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఆ పరిసర గ్రామాలతో పాటు ఇతర గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అర్ధరాత్రి కావస్తున్నా కూడా ఎక్కువ ఇక్కడ వచ్చాం భక్తులు మొత్తం నిమజ్జన మహోత్సవాన్ని ఇట్లా కొనసాగించేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కర్నూలు నగరంలోనే కేవలం 2500 సంబంధించినటువంటి విగ్రహాలను పెట్టారు. ఊరు వాడ గల్లీ గల్లీలో ఎక్కడ చూసినా సరే ఈ 9 రోజుల పాటు వినాయక మహోత్సవ ఉత్సవాలు వినాయక చవితి ప్రారంభం రోజు నుంచి 9 రోజుల పాటు ఏకదాటిగా పూజలు అందుకున్నటువంటి ఆ గణనాథుడు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కేసీ కెనాల్లో ప్రవహించేటువంటి తుంగభద్ర నది యొక్క నదీ నీటి జలాల్లో పర్వళ్ళు దొక్కుతున్నటువంటి దీంట్లో నిమజ్జనమయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చుక్క నీరు కూడా ఈ ప్రాంతంలో కేసీ కెనాల్లో లేనటువంటి సందర్భంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వంతో చర్చించి ప్రత్యేకంగా తుంగభద్ర జలాలను ఈ సుంకేశ్వర డ్యాంకి విడుదల చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఈరోజు ఇప్పటికే సుమారుగా 1000కి సంబంధించినటువంటి విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనమైనట్టు మనకి తెలుస్తూ ఉంది. ఇంకా మరో 1000కి సంబంధించి 1000 విగ్రహాలు ఉన్నాయి. ఇదే ఏకదాటిగా నిమజ్జన మహోత్సవం కొనసాగుతున్నా కూడా ప్రతి వీధి నుంచి వచ్చేటువంటి గణనాథులు పెద్ద ఎత్తున మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం వీధిన వాళ్ళని తరలిచ్చేటువంటి గణనాథుల ముందు తమ యొక్క భక్తిని చాటుకుంటూ పెద్ద ఎత్తున డీజే లాంటి సౌండ్స్ యొక్క సిస్టమ్స్తో ఆటపాటలతో ఉత్సాహం భక్తి శ్రద్ధతో పెద్ద ఎత్తున ఉత్సాహభరితంగా ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతోంది. 12 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ యొక్క నిమజ్జన మహోత్సవం నెక్స్ట్ డే 12 లేదా సాయంకాలం వరకు జరిగేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. నిమజ్జన మహోత్సవానికి మాత్రం గణనాథులు పెద్ద ఎత్తున తరలిస్తూ ఉన్నారు. భక్తులు మొత్తం ఈ యొక్క దృశ్యాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇప్పటికే 7 ప్రాంతాల్లో ప్రత్యేకమైనటువంటి వినాయక ఘాట్ నిమజ్జనకు సంబంధించినటువంటి ఘాట్స్ ఏర్పాటు చేశారు. ఎక్కడికెక్కడ వినాయక నిమజ్జనం ఉత్సవాలు నిమజ్జనం జరుగుతూ ఉన్నా కూడా ఎక్కడికి ఇంకా ఫ్లో ఈ యొక్క ఘాట్ల వద్దకు మాత్రం వినాయకుల యొక్క ఊరేగింపుతో వస్తున్నటువంటి ఉత్సవ విగ్రహాలు మాత్రం ఇంకా తరలి వచ్చేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మరోవైపు ఈ యొక్క వినాయక మహోత్సవానికి సంబంధించినటువంటి ప్రత్యేకతను చాటి చెప్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈ వినాయక నిమజ్జన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ప్రత్యేకతను చాటి చెప్తూ ఎప్పటికప్పుడు ఏ వీధి నుంచి వస్తున్నారో ఆ వీధికి సంబంధించినటువంటి విగ్రహము ఆ యొక్క గొప్పతనాన్ని ఆ యొక్క విగ్రహం యొక్క ప్రతిష్టను యొక్క దీన్ని వర్ణిస్తూ వ్యాకరణతో పాటు నిర్వాహకులు చేస్తున్నారు. మరోవైపు ఈ యొక్క కార్యక్రమంలో 500 మంది నిర్వాహకులు పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా ఎప్పటికప్పుడు గణనాథులు వచ్చినటువంటి వెంటనే ఒక ప్రతి విగ్రహానికి నిమజ్జనం చేయాలంటే నిర్వాహకులు ఎవరైతే ఆ యొక్క విగ్రహ నిర్వాహకులు ఉంటారో వారు 500 మందిని పర్మిట్ చేసి ఎక్కడ కూడా దురదృష్టకరమైన సంఘటనలు జరగకుండా, ఎందుకంటే తాజాగా 5 రోజుల క్రితం జరిగినటువంటి ఆర్లగడ్డ నియోజకవర్గంలో నిమజ్జన మహోత్సవం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే క్రేన్ పై నిలబడి ఉన్నటువంటి విగ్రహాన్ని నిమజ్జనం చేసిన తర్వాత ప్రమాదవశాత్తు కాలు జారి ప్రవాహంలో కొట్టుకుపోయి ఒక వ్యక్తి చనిపోయినటువంటి సంఘటన 3 రోజుల తర్వాత ఆ డెడ్ బాడీ బయటకు వచ్చినటువంటి సందర్భంలోనే విషాద ఖాయాలు కూడా గార్లగడ్డ నియోజకవర్గంలో అలుపుకున్నటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి కేసీ కెనాల్లో ప్రవాహం ఎక్కువగా వస్తూ ఉన్నా ఎక్కడికక్కడ గజయితగాలు 200 మంది పర్యవేక్షిస్తున్నారు. ఎవరు కూడా గల్లంత అయితే వెంటనే వాళ్ళని బయట తీసేటువంటి చర్యలు చేపట్టేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి ఈ మన చేపలు పట్టేటువంటిది తెప్పలు ఏవైతే ఉన్నా ఆ తెప్పల ద్వారా పరిశీలిస్తున్న షిఫ్టుల వారీగా ఇక్కడ వచ్చినటువంటి ఏదైతే గజయితగాలు ఉన్నారో గజయితగాల కత్తులను చూసేటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆకతాయిల నుంచి కానీ లేకపోతే ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తే మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తూ ఉన్నారు. 2000 మంది ఈ యొక్క విధులు నిర్వహిస్తున్నట్టు మనకు పోలీస్ శాఖ నుంచి తెలుస్తోంది. ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం
మరి కొన్ని గంటలు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు మధ్యాహ్నం దాకా కొనసాగేటువంటి పరిస్థితులు ఉన్నాయని నిర్వాహకులు చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ కార్యక్రమం చూసేందుకు పెద్ద ఎత్తున ఆ భక్తులంతా తరలివచ్చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నగేష్తో హుసేన్, ఆర్టీవీ కర్నూలు.